గుజరాత్లోని సూరత్ లో జన్మించిన పిల్లడు ఈ రోజు అందరూ గర్వించే స్థాయికి రోల్ మోడల్ గా వచ్చాడు అతను ఎవరో తెలుసుకుందాం చదువు సరిగ్గా రాకపోవడంతో క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాడు కార్ ఫైనాన్సర్ గా ఉన్న పిల్ల నానా ఇద్దరి కొడుకులు క్రికెట్లో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని సొంత ఇంటిని వదిలేసి బిడ్డల ట్రైనింగ్ కోసం వేరే ఊరికి వచ్చేసారు మూడు పూట్ల ఒడ్డి అన్నం మెతుకులు కూర కూడా వండుకునే తినేదానికి డబ్బులు లేక వాటితోనే జీవనం సాగిస్తూ ఆ ఇద్దరు క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశారు బంధువులు చుట్టుపక్కన వాళ్ళందరూ తిట్టారు ఓర్కే తింటూ క్రికెట్ ఆడకుండా బుద్ధిగా చదువుకోవచ్చు కదా అని వాళ్ళ మాటల్ని ఎప్పుడు కూడా పట్టించుకోకుండా వాళ్ళ నాన్న మా ఇద్దరు అబ్బాయిలు క్రికెట్లో మంచి ప్లేయర్స్ అవుతారు దానికోసం ఎంత కష్టపడినా పర్వాలేదు అని చెప్పాడు ఒక్క మ్యాచ్ గెలిస్తే ఐదు వందల రూపాయలు సిక్స్ కొడితే నలభై రూపాయలు ఇస్తారని తెలిసి ఎలాగైనా గెలిచి వాళ్ళ నాన్నకి ఆ ఇవ్వాలని కష్టం ఆడేవారు పర్బోతే ఒకనైనా హార్దిక్ పాండే ఆటను చూసి ముంబై ఇండియన్స్ రెండు వేల పదిహేనులో పది లక్షలకు ఆక్షన్ లో తీసుకుని బెంచ్లో పెట్టుకున్నారు ఇక్కడి నుండి తన ఆటను తానే ఇంప్రూవ్ చేసుకుని తన కష్టం మీద తానే నమ్మకం పెట్టుకుని పగలో రాత్రి అని తేడా లేకుండా ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ తన హార్డ్ వర్క్ వలనే ఈ రోజు ఇండియా టీంలో టాప్ ప్లేయర్ నుండి కెప్టెన్ దాకా అందరు గర్వించే స్థాయికి ఎదిగాడు మన హార్దిక్ పాండ్యా అంతేకాకుండా ఐపీఎల్లో కొత్త జంటను ఎంపిక చేశారు దాని పేరే గుజరాత్ టైటాన్స్ దానికి తోడు ఆ మొదటి జట్టుకి మొదటి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించాడు దీంతో పాటు దానికి మొదట ట్రాఫీ తెచ్చిన ఘనత కూడా మన హార్దిక్ పాండ్యాదే అలానే మొన్న రెండు వేల ఇరవై మూడులో బాగా ఆడి టాప్ పొజిషన్కు వచ్చి ఫైనల్స్ దాకా చేరుకొని చెన్నై ముందు వర్షం కారణంగా ఓడిపోయారు లేకుంటే రెండోసారి కూడా కప్పు గెలిచేవాళ్ళు ఆ రోజు అవతల పక్కన మన ధోని గారు నాయకత్వం వహించడంతో మనం ఎంత ఉన్నా కూడా సరిపోదు ఎందుకంటే ఒక మాస్టర్ గేమ్ ఆడాలంటే మన ధోని తర్వాతనే ఎవరైనా మీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ గురించి కామెంట్ చేయండి ఎందుకో కూడా కామెంట్ చేయండి